हाई अंडी वेलकम टू डीजी आर्ट्स वर्ल्ड अंदर की चिकड़काय एंड चापकूर एला तैयार चाला चूपिस्तुन्नानु अंडी दीन कोसम नेनु काल केजी वरकु चिक्कुडुकायलु तीसुकोनी चिन्न चिन्नगा कट चेसुकोनी कुकर लो वेसी उडिकिंचेसी पक्कन पेट्टुकुन्नानु तर्वात एंड चापलनु कूडा इला मुक्कलुगा कट चेसुकोनी नीट्गा कडुक्कुनेसी पक्कन पेट्टुकुन्नानु अंडी तर्वात रेंडु टमाटालनी अलागे रेंडु उल्लिपायलनी इला चिन्न चिन्नगा कट चेसुकोनी पक्कन पेट्टुकुन्नानु अंडी प्लीज नेनु मिम्मल्नि अंदर्नी ओकसारी रिक्वेस्ट चेस्तुन्नानु अंडी मीरु गनुक फस्ट टाइम ना वीडियोस नी चूस्तुन्नट्लयिते प्लीज ओकसारी ना चानल नी विजिट चेयंडी मी కనుక నా వీడియోస్ నచ్చినట్లయితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కూర తయారీ విధానం చూసేద్దామండి. ఒక బాండల్ని తీసుకొని దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఉడుముని అలాగే కరివేపాకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత టమాటాలని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఎండు చేపల్ని అలాగే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుగాయల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎండు చేపల్ని ఎప్పుడు కూడా ఫస్ట్ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత ఎండు చేపల్ని కనుక వేస్తే అవి కూరలో కొంచెం నీసు వాసనగా అలా ఉంటాయండి. అందుకని మేము ఎప్పుడు చేసినా ఇలాగే చేపల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాము. తర్వాత ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని అలాగే రుచికి సరిపడా కారంని యాడ్ చేసేసుకోవాలండి. ఈ ధనియాల పొడి అనేది హోమ్ మేడ్ ధనియాల పొడి అండి. మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెంగానే వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అనేది ఎక్కువ కనుక అయితే కూర పలుచగా ఉంటుంది, ఉడకడానికి లేట్ అవుతుందండి. చేప అనేది త్వరగా ఉడికిపోతుంది. ఆల్రెడీ చిక్కుడుగాయలు ఉడికించేసుకున్నాం కాబట్టి వాటర్ని కొంచెంగానే యాడ్ చేసుకొని కూరని ఇలా ముద్దగా చేసేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కూర అయితే తయారైపోయిందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ ఎండు చేప కూర తయారైపోయింది. ఈ ఎండు చేపని కొంతమంది సావాడి అని కూడా అంటారు. అంతే అండి, ఎంత రుచికరమైన కూర తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.